ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్పై ప్రభుత్వ ఉపాధ్యాయులు అసహనంతో ఉన్నట్టు చెప్పారు. పీఆర్సీ జీతభత్యాల విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని, వ్యక్తిగత ధర్మం కంటే వృత్తి ధర్మం గొప్పదని అన్నారు. అయితే ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువని, లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఓట్లు వేసి మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారని అన్నారు. పట్ల ఎక్కడో కొద్దో గొప్పో మీకు అసంతృప్తి ఉంది. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన జీత భత్యాలకు సంబంధించో మరొక పీఆర్సీనో మరొకటో మా ప్రభుత్వం పట్ల కాస్త మీరు అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీ శిష్యుల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలేసేటప్పుడు, విద్యా విధానంలో ఇంత పెను మార్పులు తీసుకొచ్చినప్పుడు అత్యంత శక్తివంతం మీ శిష్యులను ఈ ముఖ్యమంత్రి చేస్తే, మరి మీ శిష్యుల పట్ల వాత్సల్యం కలిగిన మీరు మురిసిపోయి సంతోషపడి ఈ ప్రభుత్వానికి బాసటగా నిలబడతారా? అవిశ్వాస అవిధేయులుగా ఉంటారా? ఏది మీ ధర్మం? మరి ఇట్లొస్తారా అట్లొస్తారా? ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా? చాయిస్ మీదే. మీ సంఖ్య స్వల్పం, మా పిల్లల సంఖ్య అధికం. ఈ పిల్లలే గన మనస్ఫూర్తిగా మనసును లగ్నం చేస్తే కొన్ని లక్షల మంది తల్లిదండ్రులను ప్రభావితం చేయగలిగి వాళ్ళ మామను సునాయసంగా ముఖ్యమంత్రి పీఠం మీద మళ్ళీ కూర్చోబెట్టగలుగుతారు.